ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, మహాకూటమిపై చర్చించారు. మహాకూటమితో వెళ్తే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారంపై పొలిట్ బ్యూరో నేతలతో మాట్లాడారు బాబు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సహా పార్టీ కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. టికెట్లు ఆశిస్తున్న వారితోనూ చంద్రబాబు విడివిడిగా సమావేశం కానున్నారు. మహాకూటమి పొత్తు ముఖ్యం కావటంతో సీట్ల విషయంలో సర్దుకుపోవాలని నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 12 సీట్లిచ్చేందుకు సిద్దంగా ఉందని, మరో 6 స్థానాలు కావాలని అడుగుదామన్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ సీట్లు ఇవ్వాలని కోరదామన్నారు. కాంగ్రెస్ పెద్దలతో సీట్ల గురించి తాను మాట్లాడతానని, నేతలెవరూ ఆందోళన చెందవద్దని బాబు చెప్పినట్టు తెలుస్తోంది. కూటమి గెలుపుకు కేడర్ గట్టిగా పనిచేయాలని సూచించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ భవన్లో ఈ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద తెలుగుదేశం పార్టీ ఇటీవల తీసుకున్న కార్యక్రమాలు కానీ ఎన్నికల పట్ల మేము సమాయత్తమైన అవుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. వారికి ఎల్ రమణ గారు, ఇతర సభ్యులు అన్ని విషయాలను చెప్పడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులను తయారు చేసింది. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమైన నాయకులు కానీ, టీఆర్ఎస్లో ఉన్న దాదాపు అందరు నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద చేస్తున్న దాడుల గురించి కూడా సమావేశంలో కొందరు మన వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఇవాళ మేము డిస్కస్ చేసుకున్నాం. అసలు రాజకీయ నాయకత్వం అనేది వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు ఉండడానికి ఇష్టం లేనట్టుగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున టికెట్లను ఆశించే వాళ్ళు కానీ, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి ప్రస్తావించండి అని చెప్పేవాళ్ళు కానీ పెద్ద సంఖ్యలో వచ్చున్నారు. ఇప్పటిదాకా ఈ కూటమి ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ తీసుకున్న చొరవను కానీ, తీసుకున్న చర్యలను కానీ చంద్రబాబు నాయుడు గారు అభినందించినారు. సిపిఐ పార్టీతో కానీ, టీజేఏసీతో, తెలంగాణ జనసమితితో జరిపిన చర్చలు కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కూటమిలో వారు కూడా కలిసి పనిచేసే క్రమం, ఇవన్నీ కూడా వారికి బ్రీఫ్ చేయడం జరిగింది. అట్లే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరంగా ఇస్తున్న మేనిఫెస్టో కానీ ప్రధాన అంశాలను కూడా వారి దృష్టికి మేము తీసుకొని పోయినాం. ముఖ్యంగా మహాకూటమి గెలుపే ప్రధాన అంశంగా ముందుకు కలిసికట్టుగా సాగండి అని చెప్పి కూడా వారు